మనిషి చనిపోయాక స్వర్గానికి వెళతాడా నరకానికి వెళతాడా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అసలు పైన స్వర్గం నరకం ఉంటుందా? యముడు అధిపతిగా ఉండే ఆ లోకం అసలు ఎలా ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. అయితే మనం నమ్మినా నమ్మకపోయినా ఏదో శక్తి మనిషిని నడిపిస్తుంది అనేది నిజం. ఆ శక్తే ప్రాణం. ప్రాణం అని మనం పేరు పెట్టుకున్నా కూడా అది ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. చనిపోయాక కదలలేని స్థితిలో మాత్రమే శరీరం మిగులుతుంది. దానికి మనం శవం అని పేరు పెట్టుకున్నాం. శరీరం కాస్త శవం ఎలా అవుతుంది? మరి ఆ ప్రాణం ఏమైంది? ఎటు పోయిందంటే ఎవ్వరూ చెప్పలేరు. కానీ నేను చెబుతున్నానంటున్నాడు రష్యన్ సైంటిస్ట్ కొన్స్టాంటిన్. అందరికీ తెలిసిన ఆత్మే మనిషిని వీడుతుంది, అప్పుడే ప్రాణం పోతుంది అని చెబుతున్నాడు. ఆ ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఫోటో తీసే టెక్నాలజీని కూడా కనిపెట్టాడు ఈ కొన్స్టాంటిన్. 1990లోనే శరీరంలోని మార్పులను కొలిచేందుకు కనిపెట్టిన GDV టెక్నాలజీని డెవలప్ చేశానని చెప్పాడు. ఇక 2013లోనే తాను ఆత్మలను పట్టేశానని చెబితే చాలామంది ఇంకా ప్రూఫ్ కావాలన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆ ఫోటోలను కూడా చూపిస్తున్నాడు. శరీరంలో ముఖ్యం పొట్ట నుండి తర్వాత తల వరకు వెళ్లే ఆత్మ అక్కడ నుండే బయటకు వస్తుంది అంటున్నాడు ఈ సైంటిస్ట్. ఆత్మ బయటకు వెళ్లేటప్పుడు గ్యాస్ డిశ్చార్జ్ విజువలైజేషన్ ప్రక్రియ ద్వారా ఫోటో కూడా తీశానని మరీ చూపిస్తున్నాడు ఈ సైంటిస్ట్. అన్ని ఆత్మలు ఒకేలా ఉండవు. కొన్ని ఫోటోలకు దొరుకుతాయి, మరికొన్ని దొరకవనే తీరిని కూడా చెప్పాడు. మరి ఆత్మ దెయ్యంగా మారుతుందా అంటే మాత్రం దాని గురించి చెప్పడం కష్టం. కానీ శరీరం అనే రూపం ఉండటంతో మనం మనిషి అంటున్నాం. కానీ సరైన రూపం లేని కారణంగా ఆత్మను పట్టుకోవటం కష్టం. కానీ ఆత్మ అనేది మాత్రం నిజం. మనిషి ఆత్మ బయటకు వెళుతుంది, అది ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడు నశిస్తుంది అనేది తెలియదు. కానీ ప్రతి మనిషి ఆత్మ బయటకు వస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆత్మను పూర్తిగా పట్టేసి చూపిస్తానంటున్నాడు. అదే తెలిస్తే ప్రతి మనిషి ఆత్మ ఎలా ఉంటుందో కూడా తెలిసిపోయే ఛాన్స్ ఉంది. మరి ఆత్మలు దయ్యాలు అవుతాయా అంటే జీవితకాలం ఎక్కువ ఉంటే ఆత్మలే అలా అయ్యే ఛాన్స్ ఉంది. రూపం ఉన్నాక ఆత్మకు కూడా కొంత వయసు వరకు జీవించే శక్తి ఉంటుంది. అది కూడా నశిస్తే మనిషి మొత్తం ఇక రూపం లేకుండా పోయినట్టే. కానీ ప్రాణం పోయినంత మాత్రాన ఆత్మ కూడా నశించాలని మాత్రం లేదు. ఈ గాలిలోనే తిరుగుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీ పక్కన కూడా ఏదో ఒక ఆత్మ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీ ఆత్మతో మాట్లాడాలని కూడా ట్రై చేస్తుందేమో. ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఆత్మ చేత షేర్ చేయించండి.